కాపరి టీవీ ఛానల్ని ప్రత్యేకంగా ఈరోజు అభినందిస్తున్నాను. మరి ఆ ఛానల్ ద్వారా మాకు మా సాక్ష్యాన్ని కూడా పంచుకోవటానికి వారు మాకు మంచి అవకాశాన్ని దయచేశారు. నేను వ్యక్తిగతంగా నన్ను ప్రభు రక్షణలోకి ఎలా నడిపారు అనే విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియచెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన కూడా చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, వందనాల యాస్తుతులు స్తోత్రాలు. సజీవ సాక్ష్యాన్ని నీ పిల్లలకు అందించడానికి నాకు అవకాశాన్ని దాయిచ్చేయమని, నన్ను ప్రేరేపించమని, సాధారణంగా పనిముట్టుగా మాత్రమే వాడుకోమని, తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పుణ్య నామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమీన్. నేను ఆర్సిఎం క్రైస్తవ సంఘంలో పుట్టి పెరిగి నా 38వ ఏట ప్రభు నన్ను రక్షణలోకి నడిపించుకున్న విధానం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. నామకార్థ క్రైస్తవ విశ్వాస సంఘ జీవితంలో నుంచి నా బ్రతుకు నా దేవుడు మలుపు తిప్పాడు. ఈ రీతిగా ప్రభు నన్ను ప్రతిదినము కూడా ప్రభులోకి ఎదగటానికి, ఆత్మీయ జీవితంలోకి ఎదగటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించారు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని సంక్షిప్తంగా మీకు నేను వివరిస్తాను, చిన్న ప్రార్థన కూడా చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, వందనాల యాస్తుతులు స్తోత్రాలు. సజీవ సాక్ష్యాన్ని నీ పిల్లలకు అందించడానికి నాకు అవకాశాన్ని దాయిచ్చేయమని, నన్ను ప్రేరేపించమని, సాధారణంగా పనిముట్టుగా మాత్రమే వాడుకోమని, తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పుణ్య నామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమీన్. నా పేరు గాదే రాయపరెడ్డి. మా ఊరు స్వగ్రామం తూబాడు, నాదెండ్ల మండలం. నా భార్య గాదే రాణి. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు సంధ్య, బాబు పేరు సతీష్ రెడ్డి. ఇలాంటి ఈ కుటుంబంలో నేను ఉత్తిరీత్యా ఒక ఉపాధ్యాయునిగా 2017 జూలై వరకు పనిచేసి నేను రిటైర్ కావటం జరిగింది. రిటైర్ అయిన తర్వాత పూర్తిగా సేవలో ఉండాలని ప్రభువు నన్ను హెచ్చరించిన మీదట, ప్రభువు నన్ను పురికొల్పిన మీదట 2018 మార్చి నెలలో క్రీస్తు సువార్త మినిస్ట్రీని ఓనుగా సొంతగా ఎస్టాబ్లిష్ చేసి ఒక వ్యవస్థాపకునిగా, ఒక మెయిన్ ఉపదేశకునిగా నన్ను ఉంచి పనిచేయమని చెప్పడం ద్వారా, నన్ను ప్రేరేపించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయటానికి నేను మొదలుపెట్టాను. అయితే నేను ఈ పని చేయటానికి గల కారణం, సెప్టెంబర్ 10, 1995 సంవత్సరంలో ఒక రాత్రిపూట సుమారు అర్ధరాత్రి 1:30 నుంచి 2:30 వరకు తన వాక్యము చేత ప్రభువు నన్ను పిలిచి మాట్లాడి, నన్ను ప్రత్యేకంగా అభిషేకించి తన సేవకు ఏర్పాటు చేసుకున్నారు. నా 38వ ఏట వరకు నామకార్థ క్రైస్తవ జీవితంలో భయంకరమైన జీవితం జీవించాను. చెప్పాలంటే పాపులలో ప్రథముడు నేనే. బహుశా నా అంతటి పాపాలు ఎవరు కూడా మీరు వింటున్న మీరు చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. మానవుడు చేసే ప్రతి పాపం కూడా నేను చేశాను, మానవుడు చేసే ప్రతి తప్పిదం కూడా నేను చేశానని సవినయంగా మీ అందరి ముందు కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయినా ఇంత ఘోరమైనటువంటి పాపిని ఆ రోజు నాకు రక్షణలోకి నడపటం దేవుడు నా పట్ల చూపిన కృప, యోగ్యత లేని నన్ను యోగ్యుడిగా ఎంచుకున్నాడు. కీర్తనలో 52, 51, 139 కీర్తనల ద్వారా ప్రభు నన్ను రక్షణలోకి నడుపుకున్నాడు. ఆ రాత్రిపూట పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పూర్తిగా అనుభవించడం జరిగింది. ఆ రోజు నుంచి 2017 ఏప్రిల్ వరకు కూడా, సుమారుగా 2017 చివరి వరకు కూడా ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, దేవుని సేవని పార్ట్ టైంగా చేస్తూ, కొంతమందికి ఉపదేశకులకి, కాపరులకి, సేవకులకి చేదోడు వాదోడుగా ఉంటా మాత్రమే నడవగలిగాను. నా యొక్క ఉద్యోగరీత్యా కుటుంబ భారం నిమిత్తం పూర్తి సేవ చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే చక్కగా నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించుకొని, చక్కగా మరలా తిరిగి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి,
నా కుటుంబాన్ని చక్కపెట్టి పూర్తి సేవలోకి ప్రభు పిలవటం ద్వారా ఈ పనిలోకి రావటం కూడా జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని పిల్లారా, ఈ మన కాపరి ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. పూర్తి సేవకుడుగా, పూర్తి దాసుడుగా క్రీస్తు సువార్త మినిస్ట్రీని దేవుడే నాకు ప్రేరణ కలిగజేసి దీన్ని స్థాపించి కొనసాగిస్తున్న విషయాన్ని సవినయంగా మీకు నేను తెలియజెప్తున్నాను. నా అంతటా నా ఆలోచనలు కాదు, నేనేదో చేయాలని కాదు, కానీ నేనైతే రిటైర్ అయిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. హైదరాబాద్లో మా బాబు సతీష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కోడలుంది, ఒక మనోరాలుంది, చక్కగా అక్కడ కాలాన్ని గడపాలనుకున్న రోజులు ఒకరోజు నేనన్నీ సర్దుకుని హైదరాబాద్ పోతే, ఒకరోజు తెల్లవారుజామున నాకు ప్రేరణ కలిగి, లేదు రాయపరెడ్డి నువ్వు వెళ్ళాలి, నీకు ఇక్కడ ఉండాల్సిన వాడికి కాదు, నువ్వు వెళ్ళిపోవాలి అని నన్ను వెళ్ళమన్నప్పుడు తిరిగి మరలా హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి క్రీస్తు వార్త మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. దీనిలో మూడు విషయాలు నేను తెలియజెప్తాను. క్రీస్తు సువార్త మినిస్ట్రీ దేవుడు నన్ను ఎందుకు పెట్టమన్నాడు అనేది కనుక నేను చెప్పాలనుకుంటే, మొదటిగా అందరి కోసం ప్రార్థన చేయమంటున్నారు. రెండవదిగా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, గ్రామాల పరంగా, సంఘాల పరంగా దేవుని వాక్యాన్ని అందించమని దేవుడు నాకు చెప్పాడు. ఇక మూడవదిగా పేదల పరిచర్య చేయమన్నాడు. పేదలకి అన్నదానం, వస్త్రదానం, వాళ్ళ అవసరాలు తీర్చమన్నాడు. పేదలకి చేయూతనివ్వమన్నాడు. ఈ మూడు ఉద్దేశాల కోసం క్రీస్తు వార్త మినిస్ట్రీని నేను ఏర్పాటు చేసి కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మీ అందరికీ నేను తెలియజెప్తున్నాను. మీరెవరైనా మమ్మల్ని వీక్షించాలన్నా, మాతో కలవాలన్నా, మమ్మల్ని సంప్రదించాలన్నా కూడా మరి ఆ మన కాపరి ఛానల్లో కింద రోలింగ్ వస్తుంది, మీరు అడ్రస్ వస్తుంది, మా ఫోన్ నెంబర్ సెల్ కూడా వస్తున్నాయి, మీరు అన్నీ చూసుకోండి, ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. మాతోటి మీరు ఏ విధంగానే కాంటాక్ట్ కావచ్చు. వేయ ప్రయాసాలు కోర్చి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ కాలంలో దేవుడు నాకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి పనిచేయమని చెప్పాడు. అందుచేత బాధ్యత కలిగి నేను ఈ పని చేయాలని నడుము బిగించడం జరిగింది. మీ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. తప్పనిసరిగా ఇది నా పని కాదు అని, దేవుడు పని అని, ఆయన ఈ పనిలో మమ్మల్ని ముందుకి కొనసాగిస్తాడని. ఇప్పటికే సుమారుగా 27 కుటుంబాలు సభ్యత్వం తీసుకొని ఈ క్రీస్తు సువార్త మినిస్ట్రీలో మేము సభ్యులుగా ఉంటామని వాళ్ళు ముందుకు కొనసాగారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆర్థికంగా, శారీరకపరంగా, ప్రార్థన ద్వారా అనేక రకాలుగా మా వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి సహకారులుగా ఉంటామని కూడా మాటిచ్చారు సుమారు 27 కుటుంబాలు. సుమారు ఒక 60 కుటుంబాలు విజ్ఞాపన కుటుంబాలు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యా మేము ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి, మేము రమ్మంటే వస్తామని వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇప్పటివరకు దేవుడు క్రీస్తు వార్త మినిస్ట్రీని స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఉత్సాహంగా, ప్రోత్సాహంగా మమ్మల్ని ముందుకు సాగిస్తున్నందుకు ఆ దేవాది దేవునికే నేను వేల కొలది కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లిస్తున్నాను. మీరు కూడా తప్పనిసరిగా ఈ క్రీస్తు సువార్త మినిస్ట్రీ ఆత్మ సంబంధమైన పరిచర్య అని మీరు అర్థం చేసుకోవాలని, మీరు దీన్ని గ్రహించి తప్పనిసరిగా మాతో ఫోన్లో కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి మీరు కూడా పాలిభాగస్తులు కావాలని, ఈ క్రీస్తు సువార్త మినిస్ట్రీ పరిచర్యలో పరిచారకులుగా, సహకారులుగా ఉండి సహకరిస్తారని మీ అందరినీ ఆశిస్తున్నాను. మీ అందరిని కూడా నేను సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు చేసిన అనేక అద్భుతాశ్చర్యాలను బట్టి నాయనా నీ పాదాలకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించండి, దయచూపండి. ఈరోజు 24వ ఆత్మీయ జన్మ దినోత్సవం జరుపుకోవటానికి చక్కగా నాయనా మన కాపరి ఈ ఛానల్లో, యూట్యూబ్లో నాయనా సందేశాన్ని అందించడానికి, నా సాక్ష్యాన్ని చెప్పటానికి నీవిచ్చిన ఈ తలాంతుని బట్టి, అవకాశాన్ని బట్టి కూడా నీ పాదాలకు నేను వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన ప్రతి మాట, విత్తబడిన ప్రతి లేఖనం వీక్షిస్తున్న నీ బిడ్డలు అందరి హృదయాల్లో చొచ్చుకొని పోవటానికి, నీరు కట్టి ఫలించడానికి అవకాశాన్ని దయచేయండి. నీ కృపాని జ్ఞానం చేత ఈ నీ పిల్లలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి, రక్షణ దయచేయండి. రక్షణను పొందిన ఈ పిల్లలకి రక్షణ కొనసాగింపు దయచేయమని కూడా బతిమాలుతున్నాను. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ఈ నీ పిల్లలకి వివాహాలు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి,
గర్భఫలాలు అడుగుతున్నటువంటి నీ పిల్లలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలాలు దయచేయండి, ఉద్యోగ విషయాల్లో సమృద్ధిని దయచేయండి, అయినా కనికరించిన దయచూపండి. అనారోగ్యం చేత ఉన్న ఈ నీ బిడ్డలు ఎవరైతే మోకరించారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఇప్పుడే ఈ క్షణమే వారిని ముట్టి స్వస్థతపరచమని కూడా బ్రతిమాలుతున్నాను. అయా విశ్వాసము చేత కృపచేత రక్షణ. అవును ప్రభ, వారి విశ్వాసమే వారికి రక్షణ, వారి విశ్వాసమే వారికి సంపూర్ణ ఆరోగ్యం. అవును ప్రభ, యేసు నామమున వారికి సంపూర్ణ ఆరోగ్యం లభించునుగాక. యేసు రక్తములో వారు చేసిన ప్రతి పాపం కూడా తొలగిపోవునుగాక. అవును ప్రభ, ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి. అపారమైనటువంటి నీ ప్రేమ చేత వీరిని కాచి కాపాడమని కూడా నేను నీ పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాను. అదే రీతిగా మా కుటుంబాన్ని, నన్ను, నా భార్య, నా కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభ, క్రీస్తు సువార్త ఈ మినిస్ట్రీని చివరి వరకు కొనసాగించడానికి బలమైన ఆయుధాలుగా, పనిముట్లుగా నీ పని చేయటానికి, నాయన నీ దాసులుగా, నీ సేవకులుగా అనేక మందిని నీ రాజ్యవారసులు చేయటానికి మమ్మల్ని కూడా నాయన నీ కృప, నీ కనికరము చేత, నీ సమృద్ధి చేత నింపమని కూడా బతిమాలుతున్నాను. మా కుటుంబాల అవసరాలు కూడా అక్కడ కూడా తీర్చండి, మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని. చివరిగా ఈ యొక్క మన కాపరి ఈ ఛానల్ నాయన వీళ్ళంతో వ్యయ ప్రయాసలతోటి నాయన ఈ పని చేస్తూ ఉండగా నాయన మాలాంటి వాళ్ళకి సహకరిస్తూ చక్కగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ నాయన సందేశాలు అందించడానికి మన కాపరి ఈ ఛానల్ ఎంతగానో ప్రయాసపడుతున్నారయ్యా. ఒక్కసారి మన కాపరి ఈ ఛానల్ కూడా ఒక్కసారి మీరు చూడండి అయ్యా. వారి వంతు వారు కూడా పరిచర్య జరిగిస్తున్నారు కదా ప్రభు, వీరిని కాచి కాపాడండి. నాయన మన కాపరి ఈ ఛానల్ పరిచర్య కూడా చక్కగా వృద్ధి పొందడానికి అవకాశం దయచేయండి. సహకరిస్తున్నటువంటి సహకారులను కూడా దీవించండి. ఎవరైతే మన కాపరి ఈ ఛానల్లో సహకరిస్తున్నారో వారందరికీ కూడా తోడుగా ఉండి వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేయమని, తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పుణ్య నామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మన కాపరి ఛానల్ వీక్షిస్తున్న ఈ బిడ్డలకును, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ఆనే బిడ్డలకును, ఇక్కడ ఉన్న మాకును సదాకాలం ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపింతురుగాక. ఆమెన్. స్తోత్రం ప్రభ, మీకే స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఆమెన్. చేరివచ్చిన మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ప్రియ సహోదరి సహోదరు, ప్రియ దేవుని పిల్లడారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. ఈరోజు మన కాపరి టీవీ ఛానల్లో వీక్షిస్తున్న మిమ్మల్ని, యూట్యూబ్లో వస్తున్నటువంటి సందేశాన్ని వింటున్న మీ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా జన్మ ఆత్మీయ జన్మ దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఒక ప్రేరణ ఇచ్చాడు. వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పక్షాన ఆయన తరపున మీ అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాభివందనాలు తెలియజెప్పుకుంటూ ఈ యొక్క అంశాన్ని నేను మరి మొదలు పెడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 3:3 ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతారు సహోదరి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. చాలు. చూడండి, దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఒకడు ఆత్మమూలముగా జన్మించాలి, ఒకడు తిరిగి జన్మించాలి. అందుకే అక్కడే ఉంది చూస్తే కనుక మనం యోహాను సువార్త 3:5 ఒక మంచి మాట అక్కడ మరలా ప్రభువే తెలియజెప్తాడు. యేసు అందుకు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా చక్కగా వింటున్నారు. చూడండి, ఆలోచించండి, తిరిగి జన్మించినదే తప్ప దేవుని రాజ్యంలో ఎవరూ ప్రవేశించలేరని నికోదేముకి ఒక యూద మతాధికారి, ధర్మశాస్త్ర బోధకుడు, పరిజయుల అధికారి అయినటువంటి నికోదేమునితో స్పష్టంగా చెప్తున్నాడు. అంత బోధకుడైనా కూడా అతను బోధ చేస్తున్నాడు కానీ తిరిగి జన్మించలేదని మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు సూటిగా ఆ నికోదేముతో మాట్లాడుతున్నాడు.
ఓ నికోదియము, ఒకడు తిరిగి జన్మించాలి అంటే నీకు అర్థం కావట్లేదు కదా. నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుప్రభు ఆ నికోదియము ఆ బోధకుడికి మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వీక్షిస్తున్నటువంటి మీరు కూడా, మీరు వాక్య పరిచారకులైనా విశ్వాసులైనా మీరు ఎవరైనా కానీ మీరు కూడా ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. ఆ రోజు యేసుప్రభు నికోదేముతో చెప్పారు, ఈరోజు మనతో కూడా చెప్తున్నారు, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు తిరిగి జన్మించావా? నీవు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి నూతన జన్మానుభవం నీకుందా అని మనల్ని కూడా ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకు మన దగ్గర సమాధానం ఏముందో చూసుకోవాలి. అందుకే నేను కూడా చాలామంది ప్రజల్ని అడుగుతూ ఉంటాను, అమ్మా ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించావు? నీకు ఆత్మీయ జన్మ దినోత్సవం ఉందా అని నేను అడుగుతున్నాను. అడుగుతున్నప్పుడు కొంతమంది మరి చాలా విచారంగా, అయ్యా మాకు దాని గురించి తెలియదు అంటున్నారు. ఆ నికోదేము కూడా ఈ విషయానికి అర్థం తెలియక, మనుషుడు తల్లి గర్భంలోనికి వెళ్ళాలా, ముసలివాడైనటువంటి ఈ మనుషుడు తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళగలడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. అందుకు యేసుప్రభు ఆ నికోదేముతోటి, నీవు యూదుల మతాధికారివి కదా, ఈ విషయం కూడా నీకు తెలియదా అని ఆయనతోటి అంటం జరిగింది. చూడండి, మన ఉపదేశకులమైనా విశ్వాసులమైనా మన కాపరులైనా కూడా మరి ఎవరైనా కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు యేసుప్రభు తనతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం తిరిగి జన్మించినటువంటి నూతన జన్మానుభవం ఉందా అనేది ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. నా మట్టుకు నాకైతే తిరిగి జన్మించినటువంటి నూతన జన్మానుభవం ఉంది. ఒక మనిషికి శారీరక జన్మ ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మిక జన్మ కూడా అంతే ప్రాముఖ్యం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషికి శారీరక జన్మ దినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అదేవిధంగా ఆ మనిషికి ఆధ్యాత్మిక జన్మ దినోత్సవం ఉందా లేదా, తిరిగి జన్మించినటువంటి అనుభవం తనకుందా లేదో కూడా చూసుకోవాలి. నా జీవితంలోనైతే నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు సెప్టెంబర్ 10, 1995 ఒక రాత్రి ఆదివారం పునరుత్థాన దినం తెల్లవారుజామున 1:30-2:30 మధ్యలో ప్రభు నన్ను తాకారు. నా ఆత్మ సంబంధమైన జీవితంలోనికి నా జీవితం ఆయన మార్చుకున్నాడు. ఆయన కృప వలన, ఆయన దయన వలన నేను తిరిగి జన్మించినటువంటి ఆ రోజు నా జీవితంలో మరుపు రాని మధురానుభూతి. ప్రియ దేవుని పిల్లారా, అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన జీవిత ఆ తేదీని నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఎవరైనా అడిగినప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను, మిమ్మల్ని అడిగినా కూడా మీరు చెప్పగలగాలి. దీని యొక్క భావాన్ని కనుక మీరు గమనిస్తే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకడు ఖచ్చితంగా వాక్య మూలముగా తిరిగి జన్మించాలి. ఒకడు వాక్కు చేత ఆత్మ చేత తిరిగి జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూస్తే 1:18, ఒకడు నీటి మూలంగా, నీరు అంటే ప్రియ దేవుని పిల్లారా వాక్యము అని అర్థం వస్తుంది, నీరు అంటే బాప్తిస్మం అని కూడా అర్థం వస్తుంది. ఈ విషయాల్ని మన మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని చాలా వివరంగా సంక్షిప్తంగా మీకు అందిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1:18 చూడండి, ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యము ప్రియ దేవుని పిల్లారా మనల్ని కంటుంది, వాక్యము మనల్ని కనాలి. మనుషులు మనుషులు కంటారు శారీరక జన్మ, ఆధ్యాత్మిక జన్మ అంటే వాక్యము కనాలి. వాక్యము అంటే క్రీస్తు దేవుడు ప్రభు, ఆ వాక్యము మనల్ని కనాలి. వాక్యం కనటం ద్వారా ఆధ్యాత్మిక జన్మ వస్తుంది. సత్యవాక్యము తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నది అంటున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ వాక్యము ద్వారా కనబడ్డావు, ఏ వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించావు అనేది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నా జీవితంలోనైతే 52వ కీర్తనలో 52వ కీర్తనలో 2వ వచనం
ద్వారా నేను కనబడ్డాను, వాక్యం ద్వారా కనబడ్డాను. చూడండి అక్కడ ఏమి రాయబడిందో, కీర్తన 52:2 చూడండి అక్కడ ఏమి రాయబడిందో. మోసము చేయువాడా వాడిగల మంగలి కత్తి వలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించినది మేలు కంటే నీకు కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఈ మాటలు, ఈ వాక్యం నా హృదయంలోనికి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని పిల్లారా, నీవు బహు మోసగాడివి, నీ నాలుక మంగళకత్తిలాగా ఉంది అనే ఈ దేవుని మాటలు నా హృదయంలోనికి వెళ్ళిపోయినాయి. ఆ వాక్యము ద్వారా నేను కనబడ్డాను అనేది సవినయంగా మీకు తెలియజెప్తున్నాను. వాక్యము కన్నది. హెబ్రీ పత్రికలో 4:12 కూడా మనం చూసుకుంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించే అంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు చూడండి, వాక్యం ఎంత పవర్ఫుల్లో చూడండి. వాక్యమట హృదయపు ఆలోచనని కదిలిస్తూ ఉంది, కీళ్లల్లోనికి మజ్జల్లోనికి వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ వాక్యం అది. దేవుని ఒక్క మాటే ఈ లోకాన్ని సృజించింది. ఈ భూమి అంతా కూడా ఒక్క మాట ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా కలిగింది. కాబట్టి వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి, ఎంత పవర్ ఉందో చూడండి. అదే వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనం తిరిగి జన్మించడానికి అవకాశం ఉంటుంది. మన హృదయ అంతరంగాలన్నింటినీ కూడా శోధించి పరిశీలించి మన జీవితంలో మార్పు చేస్తుంది. కాబట్టి ఎంత పవర్ అయినటువంటి ఈ వాక్యం మన జీవితాలను మార్చేస్తుంది, మనం తిరిగి జన్మించే నూతన జన్మానుభవంలోకి తెస్తుంది అనేది కూడా మీ అందరికి కూడా తెలియజెప్తున్నాను. మరొక అర్థం ఏమవుతుందంటే, ఇక్కడ నీటి మూలముగా అంటే ఇప్పటి వరకు వాక్యము అని చెప్పాను, నీటి మూలముగా అంటే బాప్తిస్మం అని కూడా అర్థం వస్తూ ఉంది. అందుకే ఆ అంశాన్ని కనుక చూస్తే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అపొస్తలుల కార్యములు 2:38 ఉంది. మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా నీటి బాప్తిజం తీసుకోవాలి. దీనికి ఒక నేను సాదృశ్యంగా ఉదాహరణగా కూడా చెప్తాను. నీరు మనల్ని రక్షిస్తుందండి, నీరే రక్షిస్తుంది. ఎలా అంటే, నోవా కాలంలో నోవాకు పడవ తయారు చేసుకున్నప్పుడు నోవాకు కుటుంబం 8 ఆ నీళ్లలో ప్రయాణం చేసి ఆ నీటి నుంచి వాళ్ళు రక్షణ పొందారు. సుమారు నోవాకు 120 సంవత్సరాలు ఉపదేశించిన ఆ పడవలోకి రమ్మన్నా కూడా వారు నిర్లక్ష్యం చేశారు. కానీ 120 సంవత్సరాలు బోధించడం ద్వారా కేవలం నోవాకు తన కుటుంబాన్ని మాత్రమే నీటి జల ప్రళయం నుంచి రక్షించుకోగలిగారు. దానికి సాదృశ్యమైనటువంటిదే ఈ బాప్తిజం. బాప్తిస్మము ఒక బహిరంగ సాక్ష్యం. ప్రియ దేవుని పిల్లారా, ఈనాడు నూతన నిబంధనలో ప్రవేశించే మనందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నమ్మి విశ్వసించి బాప్తిజం పొందండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారు. ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక. ఆనాడు పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకి, మరి ఆ యూదులకి సున్నతి ఆచారాన్ని ప్రవేశపెట్టారు. సున్నతి అనేటువంటి ఒక నిబంధన, ప్రతి మగపిల్లవాడు 8వ రోజున సున్నతిని ఆచరించాలా, గోప్యాంగ చర్మాన్ని వాళ్ళు తీసివేసుకోవాలి అని ఒక దేవుడు ఆనాటి ప్రజలకి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనను ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ఆయన ప్రజలు అవుతారు. ఈరోజు కూడా మరి అదే పద్ధతిలో ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో, నీటి మూలంగా బాప్తిజం తీసుకుంటారో, వాళ్ళు మాత్రమే రక్షణ పొందటానికి, దేవుని పిల్లలు అవటానికి అధికారం ఉందనేది కూడా మనం అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఒకడు నీటి మూలముగా అనేది మనకు అర్థమైన తర్వాత ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. ఆత్మీయంగా జన్మించటం అంటే పరిశుద్ధాత్మ, ఎప్పుడైతే నువ్వు నీటి మూలముగా అంటే వాక్య మూలంగా పరిశుద్ధాత్మ, మరి నువ్వు వాక్యానికి లోబడి ఎప్పుడైతే వాక్యాన్ని విని వాక్యం నీలోకి వెళ్ళిపోతుందో, నువ్వు ఎప్పుడైతే విధేయత చూపి బాప్తిజం తీసుకుంటావో,
అప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే వరం నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వెళ్ళిపోతాడు. ఈ తిరిగి జన్మించిన నూతన జన్మానుభవం అనేటువంటిది నువ్వు సవి చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎఫ్ఎస్సి పత్రికలో కానీ మీరు చూస్తే, ఎఫ్ఎస్సి పత్రికలో 2:1 కనుక మీరు చూస్తే, ప్రియ దేవుని పిల్లడారా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు పాపముల చేత అపరాధముల చేత ప్రియ దేవుని పిల్లారా చనిపోయి ఉన్నారు. ఆదాముని చచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా పాపం చేయటం వలన చనిపోయారు. పాపికి మరణమే గతి. కాబట్టి పాపం వల్ల వచ్చు వేతనం మరణం. పాపం వల్ల వచ్చు వేతనం మరణం. ఈ మరణాన్ని తప్పించుకోవటానికి, నిత్యజీవాన్ని పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, తిరిగి జన్మించటం, మన పాపులమని గ్రహించి అంగీకరించి వాక్యం చేత పొడవబడి కుచ్చబడి మార్పు చెంది బాప్తిజం తీసుకుంటే ప్రభువైన దేవుడు మనందరినీ కూడా రక్షణలోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అనువు చేత నింపబడతాడు అనేది కూడా గమనించాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మన మనసులో ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇక శారీరక జన్మ, ఆధ్యాత్మిక జన్మ ఖచ్చితంగా ఒక మానవుడికి ఉండాలి. అదేవిధంగా శరీరం ధరించినటువంటి మనమందరం కూడా శారీరకంగా మరణిస్తాం కదా. మరి శారీరక మరణం కూడా ప్రతి మానవుడికి ఉంటుంది. ఆ మరణాన్ని మొదటి మరణం అంటారు. శారీరక మరణం మొదటి మరణం. మరొక మరణం కూడా ఉంది, అది రెండవ మరణం. ఆ మరణాన్ని గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే తిరిగి ఎవరైతే జన్మించరో వాళ్ళు రెండవ మరణంలోనికి వస్తారు. ప్రకటన గ్రంథంలో కనుక చూస్తే 20:14 రెండవ మరణం కూడా ఉంది. ఈ రెండవ మరణాన్ని మనమందరం కూడా తప్పించుకోవాలి. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తారో వాళ్ళందరూ కూడా రెండవ మరణాన్ని తప్పించుకుంటారు. అసలు రెండవ మరణం అంటే ఏందో చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 20:14 చదువమ్మా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేస్తారట. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. ఇంకా వివరంగా కావాలంటే ఈ ప్రకటన గ్రంథంలోనే 21:8 కూడా చూడండి, రాయబడింది స్పష్టంగా చూసుకోండి. ఈ రెండవ మరణములో ఎవరెవరు వస్తారు? అసలు రెండవ మరణం అంటే ఏంది? ఈ రెండవ మరణంలోకి ఎవరెవరు వస్తారు చెప్తున్నారు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, రెండవ మరణంలోనికి ఎవరు పాత్రలు అవుతున్నారో, ఎవరు వెళ్ళిపోవాల్సి వస్తుందో లిస్ట్ ఇచ్చారు. మనం చూసుకోవాలి, మరి నేను రెండవ మరణంలోకి వెళ్ళిపోతానా? మొదటి మరణంలో, మొదటి మరణం అయితే వస్తుంది, మరి రెండవ మరణంలోకి ఎవరు వెళ్తారో ఆ లిస్ట్ ఇచ్చారు. మనం ఆ పదాలని చక్కగా చదువుకోవాలి. అవిశ్వాసులు, పిరికి వాళ్ళు, అసఖ్యులు చాలా చెప్పారు అక్కడ. మీరు చూసుకోవాలి జాగ్రత్తగా, రోలింగ్ కూడా వస్తూ ఉంది, మీరు చూసుకోండి. వీళ్ళందరూ కూడా రెండవ మరణంలోకి వెళ్ళిపోతారు. మనం ఒక్కసారి నువ్వు తిరిగి జన్మిస్తే ఈ రెండో మరణాన్ని తప్పించుకుంటావు, దాటిపోతావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులరా, వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మనిషికి రెండు జన్మలు ఉన్నాయని, శారీరక జన్మ అని ఆత్మీయ జన్మ ఉందనేది గమనించాలి. అదేవిధంగా రెండు మరణాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, అది శారీరకంగా ఉందనేది. ఆత్మ సంబంధంగా పాపం చేస్తే రెండో మరణంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేది గమనించాలి. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకు తిరిగి జన్మించినటువంటి నూతన జన్మ గనక ఉంటే ఈ రెండవ మరణాన్ని, నరకాన్ని తప్పించుకుంటావు. నువ్వు తిరిగి జన్మించలేదనుకో, ఈ జీవితంలో
మారు మనసు పొందలేదనుకో నువ్వు రెండో మరణంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ప్రభు చెంతకు వెళ్ళాలంటే, మన పరలోకానికి వెళ్ళాలంటే, పరలోక పట్టణంలో మన తండ్రి దగ్గర మరి సమృద్ధితోటి నిత్యం ఆయనతో జీవించాలంటే మన ఖచ్చితంగా రెండు జన్మలు ఉండాలి, ఒక్క మరణమే ఉండాలి. ఎవరికైతే ఒక జన్మ ఉంటుందో రెండవ జన్మ ఉండదో వాళ్ళు రెండు మరణాల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు నిజంగా ఆలోచించుకో, ఒక నిర్ణయం తీసుకో, నాకు రెండు జన్మలు ఉన్నాయా ఒక జన్మ ఉందా అని ఆలోచించుకోవాలి. అదృష్టవంతుడివి, దేవుని కృప నీ మీద ఉంది, నీకు రెండు జన్మలు ఉంటే ఆ రెండు జన్మ దినోత్సవాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు డేటు చెప్పాలి, ఇదిగో ఈరోజు నాకు శారీరక జన్మ, ఇదిగో నా ఆత్మీయ జన్మదినం అని చెప్పాలి. అదృష్టవంతుడవు నువ్వు, నీకు ఆ రెండు జన్మలు ఉంటే రెండో మరణాన్ని నువ్వు తప్పించుకుంటావు. శారీరక సహజంగా అందరికి వచ్చే ఆ మరణాన్ని మాత్రమే నువ్వు పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజే ఒక నిర్ణయం తీసుకొని, ఒక మంచి ఆలోచన కలిగి, మరి ప్రభువుకి ఇష్టుడుగా బ్రతకడానికి మీ అందరూ కూడా భూమి మీద ఉండగానే ఈ అవకాశంలోనే సరైన ఒక నిర్ణయం తీసుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు పోవాలని ప్రభు పేరిట మీ అందరిని కూడా కోరుతున్నాను. అంతేకాకుండా కులాలు, మతాలు, సంఘాలు, విభేదాలని తారతమ్యం లేకుండా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ సభ్యత్వం ఈ లోకల్ సంఘాల్లో ఉండటం కాదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉన్నావా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మ సమ్మిదిగా బ్రతుకుతున్నావా లేదో మరి ఒక్కసారి ఆలోచించుకొని, ఇంకా నామినలుగా నామకార్థంగా నీ జీవితాన్ని ఏదో ఒక సంఘంలో ఉంటే నువ్వు తిరిగి జన్మించకపోతే నీ బ్రతుకంతా కూడా వృధా అవుతుంది. సరైన మంచి ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకొని ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు మారు మనసు పొంది తిరిగి జన్మించే నూతన జన్మానుభవంలోనికి రావాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. మరి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన నా దేవా, నా తండ్రి, మనిషికి రెండు జన్మలు ఉన్నాయని, రెండు మరణాలు కూడా ఉన్నాయని, ఎవరైతే రెండు జన్మలని అనుభవిస్తారో వారికి ఒకే శారీరక మరణం ఉంటుందని, రెండవ మరణం నిత్య నరకాగ్ని తప్పించుకుంటారని నీ ప్రజలతో, నీ పిల్లలతో నన్ను సూటిగా మాట్లాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించండి, దయచూపండి, విత్తబడిన ప్రతి మాట, ప్రతి లేఖనం కూడా నీ బిడ్డలు చక్కగా అర్థం చేసుకొని, నైనా అవగాహన చేసుకొని, ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోవడానికి, సరిగ్గా వాళ్ళు ఆలోచించుకోవడానికి, సరైన నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి అవకాశాన్ని దయచేయమని, నాయన లూదియా హృదయం తెలిసినట్టుగా ఈ వాక్యాన్ని విన్నటువంటి నీ ప్రజలు హృదయాలు తెరవబడటానికి, మనోనేత్రాలు వెలిగింపబడటానికి నువ్వు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క మన కాపరి ఈ ఛానల్ టీవీని వీక్షిస్తున్నటువంటి ఈ ప్రజలు నాయన చక్కగా నీకు ఇష్టలుగా, నీకు ప్రియులుగా బ్రతుకుతూ నిత్యం కూడా వాళ్ళు ఈ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళు ఆత్మీయ సందేశాలు వింటూ ముందుకు సాగిపోవడానికి ఈ నీ పిల్లలకు అవకాశం దాయిచ్చామని, ఎవరైతే ఇది వింటున్నారో, ఎవరైతే దీన్ని వీక్షించారో, ఎవరైతే ఇప్పుడు నేను చేసే ప్రార్థనలో ఏకీభిస్తున్నారో, ఆ కుటుంబాలన్నిటికీ కూడా సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగాన్ని దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వమని, అపారమైనటువంటి నీ ప్రేమ, నీ కనికరాన్ని వారికి ఇవ్వమని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆ కుటుంబాలకు కుమ్మరించమని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వమని, తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పుణ్యనామాన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.